హలో, గుడ్ మార్నింగ్. సాటర్డే టైం 2 o'clock అవుతుంది, చెప్పాను కదా అమ్మవారిది అంతా సెట్ చేయాలని చెప్పేసి, అదంతా సెట్ చేశాను అన్నమాట. సో ముందు మీకు అర్జెంట్ లో ఒక విషయం చూపిస్తాను, మళ్ళీ వీళ్ళది అయిపోతుంది. అబ్బా అబ్బా, తేజ్ గడు ఏం చేస్తుండే? వాడికంటే ఎక్కువ టెన్షన్ వల్లంటే అడిగి ఉంటది. అది ఇచ్చిరా హోంవర్క్ అబ్బా, మనకి తేజ్ గాడు స్మాల్ ఏ బిగ్గే స్మాలే రాత్రుడు, ఇది హోంవర్క్ చేసుకుంటున్నాడు తేజ్ గాడు. చదువు సారడు బల్పాలు దోసినాడు మా చిన్నప్పుడు అనేటోడు మా అన్న నన్ను. ఎందుకో తెలుసా, ఈ పొట్టోనికి అయ్యో బ్యాగ్ పొద్దున అమెజాన్ నుంచి వాళ్ళ డాడీ నా కొడుక్కి స్పైడర్ మ్యాన్ బ్యాగ్ ఉండాలంట, వాడు అడిగిండంట, ఆర్డర్ ఇచ్చిండు. సో వీడి బ్యాగ్ ఇది, కొత్త బ్యాగ్, ఇంతకుముందే వచ్చింది, ట్యాగ్ కూడా అట్లనే ఉంది. ఎంత అబ్బా దీనికి 230, దీని 4 20 ఉంది కానీ చూసిరా, ఇందులో 400 ఉంది కానీ 200 ప్లస్ ఉంది ప్రైస్. తర్వాత ఇదిగో స్పైడర్ మ్యాన్ అండి, అబ్బాయిలు అంటే అన్ని స్పైడర్ మ్యాన్లు. వాడి పాత బ్యాగ్ ఏమో ఇది, నిన్న మీషో నుంచి తెప్పించారు అది. ఇగో చూసిరా, గుండె రౌండ్ పెట్టి వామో. మీకు ఒక జోక్ చెప్తాను, తేజ్ నువ్వు డాక్టర్ అవుతావా మా ఏమైతావే అవ్వద్దు, వీడు పార్సల్ అంకులు అవుతారట. ఎందుకు చెప్పడా, పార్సల్ అంకులు వీడి బొమ్మలు బ్యాగులు తెస్తారు కదా. పోలీస్ అవుతావా నువ్వు, డాక్టర్ కావా మీ డాక్టర్ కావా, డాక్టర్ అయితే అందరినీ నువ్వు సేవ్ చేయొచ్చు, నీ ఇష్టం అమ్మా, నీకు ఏది వాడికి ఏది కాబోద్ది అది అదే అవుతాడు. శేఖర్ నేను ఎప్పుడు ఫోర్స్ చేయవు, కానీ వాడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్సల్ అంకులు అయితే అంటాడు, ఎందుకంటే వాడి టాయ్స్ వీజ్ ప్రతిదీ అమెజాన్ నుంచి వచ్చినప్పుడు పార్సల్ అంకులు తెస్తాడు కదా. సో అట్లా అన్నమాట, అయిపోతుంది అయ్యాలి. ఎన్ని ఇచ్చిన హోంవర్క్ బాగానే ఇచ్చినట్టున్నారు కదా, ఒక్కటేనా? చూసిరా ఈ గుండాలు ఎందుకు ఇచ్చిన, వీడు గుర్తుపట్టిండా టీచర్ గుర్తుపట్టింది. చూసా టీచర్ దగ్గర బాగానే, అయ్యో తొక్కదు నాన్న, జేజ టీచర్ దగ్గర బాగానే రాత్రండి. చూసిరా చదువుడు లేదు ఏం లేదు, మట్టియే వేసాలి వీళ్ళు ఇద్దరి గంట కాబట్టి ఈ రూమ్ లో సొర్రీరు మీరు, గంట అయింది కూర్చున్నారు. చూసిరా గంట అయిందండి ఇంట్లోనే కూర్చున్నారు, ఇంకా నేను చదివితే వాడు నిద్రనే పోతారు, అందుకే నేను చదివిస్తలేను ఎక్కువ. ఇవాళ సాటర్డే, శేఖర్కి హాలిడే, వీడికి హాలిడే, ఈరోజు మా టిఫినే లేట్ అయింది, దాన్ని వానికి ముక్కు వస్తుంది, నాకు ముక్కు వస్తుంది డాడీ వానికి. నువ్వు తెచ్చుకోపోయేది దాన్ని, నీ పని లేదు మమ్మా, అయితే నీ పని తెచ్చుకోపో, ముక్కు తీస్తా డాడీ. సో ఏందో దీనికి గాడ్ అయిపించుకురా అబ్బా, మధ్య మధ్యలో మొత్తం పోతుంది, బ్లర్ వస్తుంది. ముక్కు తీయాలండి, నువ్వు నీ బని తెచ్చుకోపో, పో మా తెచ్చుకోపో. సో నా ఫోన్కి గాడ్ ఇప్పియాలి. నిన్న నైట్ పోయిరా పోబ్బా, నిన్న నైట్ ఏంటంటే చూసారు కదా మీరు వీడియో ఇంట్లో, మంచి దోశ తిన్నానా నైట్ 11:30కి తినాలని కక్కుర్తి కొద్ది తిన్నా కానీ అరగలేదు. తర్వాత కడపంతా వచ్చినట్టు అరగనట్టు ఫ్రై తాగి ఇటాడు తిరిగి శేఖర్ నేను వాడా వాడిన అక్కడ 1:30కి పడుకున్నాను, నా బుక్కులు ఉంది అక్కడ, అవి సర్దాలు అండి, ఇవన్నీ ఇప్పుడు సర్దాలు, ఇంతసేపు దేవుడు రూమ్లో అవసరం లేని అని తీసేసాను. ఆగు నేను తీసుకొస్తా, ఆగు బిడ్డ. ఎందుకు అబ్బా, వాడికి పెన్సిల్ ప్రాక్టీస్ చేపిస్తుంది అత్తమ్మ, పొగేస్తుంది పూజ చేస్తుంది. చెట్టు తెప్పినావు అత్తమ్మ, మొత్తం ఇక్కడ దేవుడు రూమ్ దగ్గర నాకు చాలా సామాన్ ఉండే, కొనుక్కొచ్చిన అన్ని అట్లే పెట్టేదాన్ని కదా. సో ఇది మనం పూజ చేసినప్పుడు పెట్టిన పీటలు ఉన్నాయా, ఆ పీటలు మా నేను డెకరేషన్ కోసం తెప్పించిన పూలను అమెజాన్ నుంచి తెప్పించాను, రోడ్ సైడ్ మస్తు దొరుకుతాయండి. తర్వాత అమ్మవారి రూపు పైన పెట్టుకోవాలక్క, మీరు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తీయాలన్నారు కదా, సో నా ఉన్న అమ్మవారి రూపు ఇంట్లో పెట్టేశాను. ఇవన్నీ దీపాలు బీపాలు అన్ని లోపల పెట్టేశాను, అవసరం ఉన్నాయి మాత్రమే బయట పెట్టుకున్నాను, ఎందుకంటే ఒట్టే దేవుని రూమ్ చిన్న ఉండి ఇంకెక్కువ సామాన్ అయిపోతుంది అనమాట. తర్వాత ఒక సైడ్ రైస్ పెట్టేశాను, తర్వాత ఒకసారి ఆల్రెడీ రైస్ పెట్టిన ఆ దేవుని రూమ్ సర్దినాక వచ్చిన బోలు బీలు అన్నీ తోమేశాను. ఈ చిన్న చిన్న చిప్పలు నా దగ్గర చాలా ఎక్కువ ఉండే, మమ్మీ వాళ్ళు ఇట్లా నుంచి తెచ్చుకున్నాయి. సో ఇవన్నీ పసుపు కుంకుమకు అన్ని దేవుని రూమ్లోనే ఉడిపోయినాయి, సో ఈ డజన్ వరకు ఉండేవి నాకు. సో ఇవన్నీ తీసాను, రైస్ పెట్టేశాను. శేఖర్ ఆలుగడ్డ టమాటో తింటాడంట, సో అత్తమ్మ ఇప్పుడు ఆలుగడ్డ టమాటో వేస్తుంది. నాకైతే మంచిగా నిన్నటి అన్నం ఉండింది, అత్తమ్మ ఒక్కొక్క పొద్దు అత్తమ్మ తినది, శేఖర్కి చాలా అన్నం నచ్చదు. సో నిన్నటి అన్నం ఉండింది,
నేను అది వేసిన టమాటా చారు, దాని నైట్ నేను చేసుకున్న వంకాయ మసాలా సూపర్. ఇది నాకు బాగా ఇష్టం. ఇవాళ ఉప్పు కారం మంచి దట్టగా పట్టి ఉంటాయి. సో ఇది ఈరోజు లంచ్ మెను. ఈసారి తెచ్చిన ధూపు వచ్చేసి ఏంటంటే ధూపు. అవునా? అయితే చేతిలో పోయేస్తామా తేజు. ఆర్థిక శాతం జేజే చూసుకోవా, ఇంకా జేజే పెట్టుకుందా, నాని జేజే పెడుతుంది ఏమన్నా పంపినాని దా, నాన్న చేజ పెడుతుంది పో. అట్ట చెయ్యొద్దు, అట్ట చెయ్యొద్దు నాని, నాని కింద పడుతుంది, నానికి అంత బలం ఉండదు. నువ్వు కావాలని చూసి మళ్ళీ ఆయనది ఇట్లా అయింది అట్లా అయిందని చెప్పకు. మొక్కు మొక్కు ఓం నమ శివాను, ఓం మంచి నాయన అంటాడు తాత. తీర్థబట్టు కొచ్చి తాగాలి, అట్లా పడేయద్దు జేజాది. జేజాగు నువ్వు తాగచ్చు కాదురా ఇవి, మరి ఆయన తాగు. ఏ ఆయనకి అత్తమా? సో ఇవి ఇప్పుడు దేవుడు రూమ్ పైన పెట్టమంటాం శేఖర్ని. నా పాత మిక్సర్ ఉంది, ఆ పాత మిక్సర్ దానిలో ప్యాక్ చేసాను, అది పైన పెట్టమనాలి, ఈ పొయ్యి పైన పెట్టమనాలి. పనిలో పని, పనిలో పని, పనిలో పని, పని పెరుగుతూనే ఉంది. ప్రసాదాన్ని తిండిలా, ప్రసాదం కొబ్బరి నీళ్ళని నీళ్ళలా తాగేవాడిని నిన్నే చూశాను నేను. నేను చూడలా, ఇది నేను చూడలా. నా వాషింగ్ కొంచెం బ్రష్ తీసుకొని ఎట్లాంటి అత్తమ్మా. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈరోజు నా వాషింగ్ మిషన్ ట్రబుల్ ఇస్తుంది. మా వాషింగ్ మిషన్ ఎట్లా అంటే వాడికంట పెద్ద తైచే కావాలంటే అది 500 రూపాయల లోటు ఉందా? 500 రూపాయలు ఎందుకున్నాను నీకు? 10-20 రూపీస్ అంతే, 500 ఎందుకున్నానా? నీకు ఏదైనా కావాలంటే డాడీ కొనిస్తుంది కదా. ఇప్పుడే ఇచ్చింది కదా 50 రూపీస్ నీకు డాడీ హోంవర్క్ చేస్తే. వాడికి ఏంటంటే వాడి గల్ల ఉందా, వాడి గల్ల మొత్తం నింపాలంట. ఆ గల్ల నింపినాక వాడి చెల్లి పప్పకి టాయిస్ తీసుకుంటాడంట వాడు. బయట చూడు, నువ్వు తైచల్ ఏం చెప్తావు చెప్పు ఇక్కడ. తైచల్ ఏం చెప్తావు? చెల్లి పప్పకి టాయిస్ కొంటావా? కోపం వచ్చింది, పైసలు ఇయ్యలే కదా. జయ ప్రసాద్ అట్ట అనొద్దు, అట్ట అనొద్దు. అమ్మా కొట్టిండే వీడు, నన్ను కొట్టిండే. తీయాలి అత్తమ్మ ఈ రూమ్ ఇక సర్దునే, దీన్ని నువ్వు పట్టించుకోకు. ఇప్పుడు అన్ని అంటే అన్ని కోసి పెట్టింది. సో శేఖర్ గారికి ఆకలే చూడు. నేను కుక్కలు రైస్ పెట్టడం నా అత్తమ్మ కూడా అలవాటు అయింది. 2 విజిల్ కావే నేను చెక్క, అంటే వాళ్ళకి పెట్టడం రాదు, నేనే పెట్టాలి చూసుకుంటారు అన్నమాట. బంద్ చేసి కూర అయింది, అన్నం అయింది, కూర ఒకటే వండాలి. అబ్బో ఏంటి రావి, సిజర్ కావాలి ఇవి. అవును చెప్పాను కదా, ఏందో అమెజాన్లో చాలా డెలివరీ లేట్ అవుతుంది, మేబీ ఇప్పుడు సేల్ వల్లనాయే. అయ్యో ఇవి నాప్కిన్స్ మూతి చూడుచుడు పాపకి, వాష్ క్లాత్స్. 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8 సెట్ అంటే ఇవి. ముందు తేజ్ పుట్టినప్పుడు చాలా వరకు పిల్లల మూతి పింక్ చూస్తానన్నా, మూతి పింక్ ఉండాలని పింక్ కలర్ దాంతో తీయాలనేటోడు. నా వాషింగ్ మిషన్ ట్రబుల్ ఇస్తుంది ఇవాళ, వాషింగ్ మిషన్ వాళ్ళకి కాల్ చేస్తే వస్తాను ఇవాళ, ఎందుకంటే మళ్ళీ డెలివరీ అప్పుడు రమ్మే కష్టం అవుతుంది. మళ్ళీ టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా మళ్ళీ టైం ఖరాబ్ అయితే ఏమైనా జిప్పు ఖరాబ్ అయితే అట్లా కడియదు, సిద్ధార్థుడి మేము అంటేనే ఎగ్గిలి ఎగ్గిలి ఎగ్గిలాడు. చూసిరా తేజ్ గారి స్కూల్ బ్యాగ్లు ఏముంటాయి తెలుసా, వాడి పుస్తకాలు ఉంటాయి, ఒక పాయింట్ ఎక్కువ ఉంటుంది, వాడికి పచ్చిగా నచ్చది, ఒక ఖర్చుకు ఉంటుంది. వీడిది ఇంకా ఇవి రాగలి తేజ్ గారిది, ఇంకా ఇవి రావాలి, వాటర్ బాటిల్ రావాలి. ఇంకేం బుక్ చేసా, బ్యాగ్ షేకర్ బుక్ చేసిండు, వాటర్ బాటిల్, టిఫిన్ బాక్స్, స్టీల్ది బుక్ చేసాను. ఎంతసేపు ప్లాస్టిక్ ఉందిగా, ఓ వద్దునన్నా ప్లాస్టిక్ మంచిది కాదన్నమాట.
సో ఇగో ఇవి ఇవి పాపకి తెప్పించినాయి, ఇవి లేట్గా వచ్చినాయి. ఇప్పుడు ఇప్పుడు పాప అన్నీ వచ్చేసినాయండి. ఇప్పుడు కొంచెం అయ్యాక తిన్నాక ఎండ ఎట్లాగో ఉండే ఉంటుంది. ఇవాళ ఎండ కూడా రేపు పొద్దున్న దాకా ఎండకి వేయచ్చు. పాప బట్టలని ఉత్తం, కాకపోతే కొంచెం యూట్యూబ్లో చూస్తాను అసలు చిన్న న్యూ బోర్న్ బేబీ క్లాత్స్ ఎట్లా వాషాలని. సో ఇవి ఇంత మనం ఇట్లా మూతి చూడవచ్చు. బాగుంది కదా. యాక్చువల్లీ ఏమంటారు మా టైలర్ గారి దగ్గర కూడా కాటన్ క్లాత్స్ ఉంటాయి కదా, సో అవి అడుగుదాం అనిపించింది. కానీ మళ్ళీ ఎందుకో ఇవి ఇంకా బెటర్ కదా, మంచిగా ఉంటాయి కదా, సో బేబీ బ్యాగ్లో ఇవి పెట్టుకోవచ్చు అని చెప్పి తెప్పించుంటుంది. సో ఇవన్నీ ఎట్లా వాష్ చేస్తా అనేది నేను మీకు తర్వాత చూపిస్తాను. ఒకసారి అసలు యూట్యూబ్లో సెర్చ్ చేసి నేను చూసి మనకు బెస్ట్ అనిపించినవే నేను మీతో షేర్ చేస్తాను. ఈరోజు వీడియోలో ఖచ్చితంగా మీరు చూస్తారు, ఎందుకంటే బేబీ క్లాత్స్ అని ఖచ్చితంగా ఇవాళ వాష్ చేస్తాను. డెలివరీ దగ్గరకు వచ్చిన కొద్ది ఇయ్యాలో రేపు భయం అవుతుంది ఉంటుంది. సో ఈ భయం కంటే ముందు సర్ది పెట్టుకుని బెటర్. ఏమంటావు శేఖర్? శేఖర్ వారం రోజుల నుంచి ఆగుతుడు, అవి ఉతికిపెట్టే అవి ఉతికిపెట్టే మళ్ళీ ఆగమవుతుంది. అవును మరి, మరి అదే కదా మళ్ళీ. శేఖర్ తేజు ఇద్దరు పడుకున్నారు. నన్ను యాక్చువల్ శేఖర్ బయటికి తీసుకుపోతాడు, కానీ నిద్రపోయిందండి. స్టోరీ చెప్పుకుంటూ తేజు గారు శేఖర్కి స్టోరీ చెప్పిండు. యాక్చువల్ పాప బట్టలు ఉతుకుతాం అనుకున్నాం కదా, అత్తమ్మ వాషింగ్ మిషన్లో బట్టలు ఆర్ఎస్ వచ్చింది, ఆ టెక్నీషియన్ వచ్చిండు, ఏదో ప్రాబ్లం వచ్చిందన్నారు, సెట్ చేసిరు, అంతా అయిపోయింది. సో తేజు గారు వాళ్ళ డాడీకి ఏదో స్టోరీ చెప్పుకుంటూ నిద్రపోయిండు. నేను ఏంటంటే ఈ మధ్య ఒక వ్లాగర్ వ్లాగ్స్ చాలా ఎక్కువ ఫేమస్ అవుతున్నాయి, పాకిస్తాన్ వ్లాగర్. సో ఆ వ్లాగర్ మీకు తెలిసే ఉంటుంది, వాళ్ళ హస్బెండ్ సెకండ్ 5 సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను చెప్పేసి తను పెట్టిన ఫస్ట్ వ్లాగ్ నుంచి ఆమె బాగా ట్రెండింగ్లోకి వెళ్ళిందనమాట. సో రెగ్యులర్ వ్లాగ్స్ మాలానే చేస్తే కానీ మంచిగా అనిపిస్తూ ఉంటే ఆమె వ్లాగ్స్ చూస్తూ ఉన్నాను. ప్రత్యేకి నాకు ఇద్దరికి ఛాయ్ పెడతాను, ఎందుకంటే టైం ఇప్పుడు అయింది 5:30. ఇంత చక్కెర మన ఇద్దరు అందరం పెడతా, ఆయన లేచాక మళ్ళీ ఆయనకు పెడతా. సో టైం 5:30 అవుతుంది. 3 రోజుల నుంచి నేను ఛాయ్ ఎప్పుడు పెట్టినా చక్కెర ఎక్కువైతుంది, చక్కెర ఎక్కువైపోతుంది. ఆ అల్లం సరిపోదు అత్త, మీ శనివారం ఇప్పుడు కోసం శేఖర్ అని బయట తీసుకుపోతాను అండి. మంచిగా వచ్చేటప్పుడు అల్లం ఛాయ్ వేసుకోనికి కాదు. సో నేను నా ట్రైపాడ్కి నా ఫోన్ సెట్ చేశాను. ఈ మధ్య మనం వీడియోలన్నీ మాట్లాడుకుంటూ వస్తాయి, ఎందుకంటే నేను నైట్ ఎక్కువసేపు ఉండలేను, వాయిస్ ఓవర్ ఇచ్చేంత సీన్ ఉండట్లేదు. నేను పడుకోలేదు, నేను ఇంకా ఆఫ్టర్నూన్ ట్యాబ్లెట్ వేసుకోలేదు, నాకు ముందే ఒక ట్యాబ్లెట్ వేసుకోవాల్సింది, సో అది వేసుకోలేదు. సో కొంచెం ఛాయ్ తాగి ట్యాబ్లెట్ వేసుకుంటాను. సో యాక్చువల్ నేను ఛాయ్ పెట్టినాక మిగిలిన పాలు ఫ్రిడ్జ్లో అట్లనే పెట్టేస్తాను, పచ్చి పాలతో ఛాయ్ పెడతాను. పాలంతా ఒకసారి వేడి చేయాలన్నమాట. కొన్ని వాళ్ళు ఏంటంటే పాలు కూడా వేడి చేస్తాను, 2 ప్యాకెట్లు ఇచ్చుకున్నాను ఎప్పుడప్పుడే. సో ఎప్పుడెప్పుడంటే అంత పాలు ఏమి ఊడిపోయి మాకు 2 రోజులు అయితే. సో ఇవాళ 2 ప్యాకెట్లు వేస్తే రేపు పొద్దున్న వరకు, ఇప్పుడు మధ్యాహ్నం పొద్దున సాయంత్రం మధ్య మధ్యలో నేను పాలు తాగాలి కాబట్టి కాన్ఫ్లెక్స్ పెన్లో కొంత అవుతూ ఉంటాను. ప్రోటీన్ డ్రింక్స్ పౌడర్ వేసుకోను, వేసుకోబుద్ది కాదు. సో అట్లీస్ట్ ఈ 1 10 ఈ 1 మంత్ అరటిగా. సో ఈ 1 మంత్ అయినా కొంచెం పాలు తాగుమని శేఖర్ గారు రిక్వెస్టింగ్ అన్నమాట. సో ఇప్పుడు ఛాయ్ పెట్టి ఇంకో దగ్గర పెన్నులు కలుపుకుంటా, నాకు పెన్ను తినాలి అనిపిస్తుంది. నాకు మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ స్వీట్ తినాలి అనిపిస్తుంది. స్పెషల్ అల్లం ఛాయ్ ఫర్ అత్తమ్మ. నేను అత్త కొడలో టీ టైం అనమాట ఇది. సో ఆరామ్సు ఇదిలో తాగుతాం. శేఖర్ని ఎప్పుడు ఛాయ్కి పిలిచినా ఆయన లేట్ వచ్చి మా ఛాయ్ కోసం అల్లర్చేటట్టు చెప్తాడు. సో ఆయన లేట్ కాబట్టి మంచిగా వేడివేడిగా తాగొచ్చు. ఎప్పుడు చూసినా పోవడం వల్ల టయానికి ఈ సర్దాలే అది సర్దాలే,
మాన ఎప్పుడు టైం కి చాయ్ తాగడు, మమ్మల్ని కూడా తాగనియడు. అత్త మాకి చలి పెడుతున్నట్టుంది. నీకు నోచనం కొడుతుందా తోను దావు, నువ్వు గోరు వేసుకోవు. గ్లాస్ నీకు, కప్పు నాకు, నువ్వు అవి వేసుకుంటా. ఏమంటారు ఏ చల్ అల్లం బాగా ఇస్తావు, ఎప్పుడు అల్లం వేయ అంటావు. అది అల్లం వేసినా కానీ ఎంత చూసిన నేను అవి వేసుకుంటా. పెయిన్ తీసుకుంటా వేసుకో, కానీ పాలని తీసుకో, కొద్దిగా వేసుకోనా. ఏవద్దు, నువ్వు దాని నేను పెయిన్ వేసుకుంటా. మళ్ళీ అయితే నన్ను తీసుకుపోతాను కదా, ఏ పనులు ఎటు దర్గర్ దర్గర్ బర్గర్ తింటా అంటే తీసుకుపోతాయి అన్నాడు. గత మూడుకే పోదా, మళ్ళా లేట్ అయితే తీసుకుపోను అన్నాడు. రేపు సండే కదా, అది అటే అయింది ఇటు అయింది కరెక్ట్ 3:30-4 పడుకున్నారు ఇద్దరు. ఆన్ చేసి మా సగం మిగిలి నా చూసి వాడికి నిద్ర కూడా ఆపుకుంటాడత్తమ్మా. మస్తు నిద్ర సరిగి ఉంది, కడుపులకి ఏం లేక తిండి లేదు ఏం లేదు. కొడుకు బాగా నిద్ర ఆపుకుంటాడు. దంతాల మిస్తే అల్లం ఫ్లేవర్ దొరికితే చూడు, ఎక్కువ సగం ముఖ్యం. దాని చేయపోయారు గీర్న చిన్న చిన్న అయింది, అంత మంచిగా వస్తుంది. కొన్ని తాగారా? అదే టైం ఎంత అవుతుంది తెలుసా? ఇప్పుడు ఎంత అవుతుంది? 11 అవుతుంది నైట్. శేఖర్ గారు ఇంతవరకు డిన్నర్ చేయలేదు, చాయ్ తాగిండు, చూస్తున్నాడు. అత్తమ్మకి ఇలా ఒప్పొద్దు. అత్తమ్మ ఇడ్లీ తిన్నది, తేజు గారు ఇడ్లీ తిన్నాడు, నేను కర్రీ ఉండి వంకాయ మసాలా తిని శేఖర్ని చక్రాలు దెమ్మడి తెచ్చిండు. ఎంచ కూర్చున్నా. సో ఇప్పుడు శేఖర్కి చపాతీలు లేదు ఇచ్చి పడుకోవడమే. కూర పెట్టుకున్నాను, అత్తమ్మ ఆలుగడ్డ కూర వేసింది చూపి. ఆలుగడ్డ కూర అంటే శేఖర్ ఇష్టం అన్నమాట. సో ఇప్పుడు శేఖర్ గారు వేడి వేడి చపాతీలు, ఆలుగడ్డ కూర తింటారు. అత్తమ్మ తింటారు. అత్తమ్మ అంటే ఓ శవా నాకైతే పట్ట ఎందుకు తినది అత్తమ్మ? ఏమో తిను కొంచెం. నువ్వు ఏం తింటావు? తింటేటో అవుతుంది అంటున్నావు అత్తమ్మా. నువ్వు జ్వరం వచ్చినా నాకేం రాలే, నాకేం రాలే. ఇప్పుడు వచ్చిన అప్పచ్చలు జలుబు, లో ఫీవర్ ఉంది అత్తమ్మా. చూసిరా మా అత్తకు చేత కాక ఇప్పుడు వారం అయిపోతుంది. నాకేం కాలే, గోలు వేసుకోవాలనే. కొంచెం తిన అత్తమ్మా. ఆ ఇడ్లీలు ఏ మూలకి సరిపోతే అత్తమ్మ తిన్నది ఎప్పుడు అనుకుంటున్నావు? 7:30 తింటే ఇడ్లీలు ఇడ్లీలు నీకు నచ్చాయి అత్తమ్మా? చూసిరా చిన్న పొరిక అంటే అద్వానమ్మా. అత్తమ్మా ఏ నీకు ఓఆర్ఎస్ ఉండే ఇంట్లో దవాఖానే ఉంది, సప్లై ఖర్చు పన్నది, అందుకే 9 ఖర్చుపన్నాను. ఇంకా అనుకుంటావు నువ్వు అనుకునే కానీ ఉండి, రాత్రి 2 చెప్పను ఉంటుంది టైం కాదు. చూసిరా 11 బాగా అయింది, వట్టిగా తిడతావు పేరు మాత్తాను, నన్ను తిడతావు కదా. ఇక్కడనే హాస్పిటల్ ఉంది, రేపు తీసుకుపోయి నువ్వు ఏమన్నా అత్తమ్మా. కొంచెం లాస్ట్ ఇక ఆంటీ తినే పెట్టే చెప్పా తీసుకుంటా. ఓఆర్ఎస్ ఎత్తా, ఇది మా ఇంటి పరిస్థితి. ఇది పెళ్ళైనా కూడా ఆ తల్లితో కొడుకులు ఇట్లుంటే అత్తలు ఫుల్ హ్యాపీ. చూసిరా ఇట్లా ఉండాలే కూడా. తిందు నేను చెప్పా తీసుకెళ్తా. నా కొడుకాడు ఏతుడు తెలుసా, చక్కెర ముక్తుడు, చక్కెర ముక్తుడు. ఇది నైట్ 11:20కి వీళ్ళిద్దరు మధ్యలో మంచిగా వడుకున్నారు. అదే ఏమైందా దుంకిన వాయి దుంకిని అడు చూసావా? ఏ
అమ్మో దుంకొత్తట్లో కింద పడతావు కానీ మమ్మీ ఏ పండదే వాడు స్కూల్ పోయే వరకు మధ్యాహ్నం పడుకోస్తామని చెప్తే ఎప్పుడు ఇల్లేదు వావ్ చాలా నీకు బబ్బలు విడిన్సేపు చక్కెర తిన్నాడు ఒకటే స్పూన్ ఇచ్చినవాడు స్వీట్ ఎక్కువ తిన్నాడు చిచ్చి చిచ్చి అట్టద్దు వాడు 10 నిమిషాలు గుర్తు తెచ్చుకుని అడేవన్నాడు వీళ్ళిద్దరు రాక్షసులు అండి మా ఆయన నా కొడుకు 3 గంటలు ఉన్నారు మీరు 4 గంటలకు పడుకొని 6:30కి నేను పోయి శేఖర్ని పోయి మెల్లగా నాని బర్గర్ అంటివి కానీ బర్గర్ ఎడపోయింది నన్ను తీసుకుపోతాడు అత్తమ్మా ఇది 11:15కి మా ఇంట్లో వ్యూ ఇది ఉందా రాత్రి లెక్కేమన్నా అత్తమ్మకి ఆరోగ్యం బాగాలేదు ఆ విషయం మాకు అర్థమవుతుంది ఆమెకు అర్థమవుతలేదు ఒర్రి 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 సస్తున్నాం నేనైతే మొన్నటి సంది అత్తమ్మ నీకు లో ఫీవర్ ఉంది ఎల్లు 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 అని చెప్తే ఏం అర్థమవుతలేదు ఇన్నది గోల్ వేసుకోవాలంటే ఫుల్ భయం అన్నమాట సో ఇది నా నెక్స్ట్ చపాతి శేఖర్ అత్తమ్మను కూడా తినబెట్టమన్నాను కొంచెం అమ్మా నేను సార్ రాని తినారా అంటా ఉందన్నమాట పిండి అత్తయ్యకి శేఖర్ వరకే పెట్టారన్నమాట నాకేంటంటే వంకాయ మసాలాలో ఎన్ని చెక్క నాకు తినాలి అనిపించి శేఖర్ నేను ఆ రౌండ్ ఉంటాయి కదా రౌండ్ చక్రాలు తెమ్మన్నాను సో చెప్పగానే మా ఆయన పాపం 9:30కి పోయి 9:30కి అప్పటిదప్పుడు వెళ్ళి చక్రాలు తీసుకొచ్చిండు ఉన్న అన్నం తినేశాను బోల్ తొమ్మిది కానీ కడుపులో కొంచెం హెవీ మూమెంట్స్ హెవీగా ఉన్నాయి ఇంకో 2 చపాతీలు చేసి ఏ అబ్బాయి తిన తిన నాకు వద్దు అబ్బా నేను చెప్పదు అసలే తిన్నాను బిగు నాకు అద్దనే వద్దు తింటే నీళ్ళు ఎక్కడ పోయి అత్తమ్మ ఏం తినలే కాబట్టి నాకేమో చపాతి తినాలంటే అసలు అనిపిస్తుంది నేను తింటే చాలానే నాకు ఇప్పుడు చాలా తినాలని ఇంట్రెస్ట్ అనిపిస్తలేదే సో ఇది నా చపాతి ఇంకా పుల్క అయితే బాగా పొంగుతుంది ఏంటో నా సాయంత్రం పుల్క అన్నాడు మళ్ళీ వద్దే చపాతీలే చేయమన్నాడు బాబా కొంచెం తిందుదా నాని ఓమా వీడేందో వీడికి ఆ ఇడ్లీలకే ఎరక ఆ దోశలకే ఎరక ఇడ్లీ బియ్యం ఇడ్లీ అయితే ఎక్సలెంట్గా వస్తుందండి ఇవాళ శేఖర్ కూడా ఇష్టంగా తిన్నాడు సో ఇది ఆబ్వియస్లీ చాలా ఎక్కువ నిద్ర వస్తుంది నాకు కానీ ఏంటంటే మా ఆయన కొంచెం శేఖర్కి పెనం నుంచి తీసా చెప్పాలి డైరెక్ట్ ప్లేట్లో ఇవ్వాలి ఆయనకు అట్లా ఇష్టం అన్నమాట తేజుకి పెనం నుంచి తీసిన దోశ ప్లేట్లో ఉండాలి వాడు బ్రష్ చేసేటప్పుడు అప్పుడప్పుడు దోశలు వేస్తా అంటే చల్లారిపోతుంది మమ్మీ బ్రష్ చేసినాక చెయ్యి కావాలంటే నేను వెయిట్ చేస్తాను వాడు పొట్టుడే కానీ జీన్స్ ఎట్టిపోతాయండి మా ఆయన జీన్స్ అవి మా ఆయన కూడా ఏదైనా కానీ వేడి వేడికి కావాలి డీఫ్రిజ్లో ఉన్నది తీసుకోపా ఇక మా పొట్టోడు మా పొట్టి బంగారం ఇది పొట్టి బంగారం మా రాక్ స్టార్ అవో పిండి పుట్టకే మమ్మీ సో అంతేనండి ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేస్తాను ఎందుకంటే నైట్ ఫుల్గా లేట్ అయిపోయింది నేను కలుస్తాను మరొక బ్లాగ్లో బాయ్ 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 చెప్పు మమ్మీ అవుగ తీసుకుపోతే నేను ఎట్లా చేయాలి చపాతి శేఖరు నేను చపాతి ఎట్లా చేయాలి నా కోల పట్టుకుపోయిండేడు ఈ బిడ్డ చెప్పా నాకు వచ్చి సరే కదా గుడ్ నైట్ చెప్పావు ఈ పిల్ల చేష్టలు ఎక్కువ అయిపోయిందండి అవు మా ఫోటోకి పొద్దంతా ఇదే ఆ ఊల్ఫ్లో లూసీ ఉంది కదా లూసీ వాడు చెల్లి అప్ప పేరు ఆ లూసీ బ్రదర్ ఏదో మాట్లాడుతూ ఉంటుంది వాడు అట్లా మాట్లాడి చూపిస్తాడు మాకు ఆ బెడ్రూమ్లోకి పోయిండు అందరు పడుకున్నాక వాడైతే పడుకున్నా అత్తమ్మ తొందర పడుకున్నా ఆమె సుఖంగా పండనియాడు ఈ మా సార్ వాడు ఏంటంటే వీకెండ్ కదా టీవీలోనే ఉన్నాడు మ్యాచ్ చూస్తూ ఉన్నాడు బై బై టాటా గుడ్ నైట్.